This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము ఫిబ్రవరి 15th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మీకు UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అదే విధంగా APPSC TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అది యూపీఎస్సీ కానివ్వండి, లేకపోతే ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా కానీ, కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అందులో మనకు మినిమం 25 నుంచి మ్యాక్సిమం 30% వరకు కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. కేవలం న్యూస్ పేపర్స్ని ఫాలో అవ్వడమే కాకుండా ఒక నోట్స్ను కూడా మెయింటైన్ చేస్తే మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకు సిలబస్ వారుగా ఉన్న కరెంట్ అఫైర్స్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా చదువుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని మీరు నోట్స్ రాసుకోండి రెగ్యులర్గా. ఇక AKSIAS ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ MS శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము ప్రయోజనకరంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మనకు ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు యూపీఎస్సి అదేవిధంగా APPSC ఇక TSPSCకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు ప్రత్యేకంగా వారికి అవగాహనతో కూడిన వీడియోస్ని కూడా రెగ్యులర్గా మన AKSIAS యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరియు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా మంత్లీ మ్యాగజైన్స్ కూడా రెగ్యులర్గా విడుదల చేయడం జరుగుతుంది. ఇది కూడా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? మలేరియా ఈజ్ కాస్డ్ బై ద ప్లాస్మోడియం. ఇక సెకండ్, మలేరియా పారాసైట్స్ ఆర్ స్ప్రెడ్ టు పీపుల్ మోస్ట్లీ త్రూ ద బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ యానోఫిల్స్ మస్కిటోస్. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద గివెన్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ క్రింద కొన్ని పేర్స్ ఇవ్వబడ్డాయి, అందులో కరెక్ట్గా జతపరిచిన వాటిని గుర్తించండి. ఫస్ట్ది కనుక చూసుకుంటే తోలు బొమ్మలాట, ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిందా. ఇక రావణ ఛాయ, ఇది తమిళనాడు. తొల్ప వకూతు, ఇది కేరళ. చామ ద్యాచే బహుళ, ఇది మహారాష్ట్ర. ఇందులో కరెక్ట్గా జతపరిచిన వాటిని గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది సౌభాగ్య స్కీమ్. సౌభాగ్య స్కీమ్కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. అండర్ ద స్కీమ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ టు ఆల్ హౌస్ హోల్డ్స్ టు బోత్ APL అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ ప్రొవైడెడ్. సెకండ్ స్టేట్మెంట్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద స్కీమ్. ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ కనుక మనము తీసుకుంటే పిఎం హ్యాండ్స్ ఓవర్ అర్జున్ MK1A ట్యాంక్ టు ది ఆర్మీ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ అంశం వచ్చేసి అర్జున్ MK1A ఈ ట్యాంక్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాండెడ్ ఓవర్ ద ఇండిజీనియస్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ MK1A టు ది ఆర్మీ ఇన్ ఏ ఫంక్షన్ ఎట్ ద జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇన్ చెన్నై.
ఇక్కడ మనకు చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యుద్ధ ట్యాంక్ను సైన్యానికి అప్పగించడం అనేది జరిగింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ ట్యాంక్. ఇది ఇండిజీనియస్ అని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇండిజీనియస్ టెక్నాలజీ అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక యుద్ధ ట్యాంక్ ఇది. ఇక్కడ ఈ యుద్ధ ట్యాంక్ను తయారు చేసింది ఎవరు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని తయారు చేసింది డిజైన్ అండ్ డెవలప్ బై ద చెన్నై బేస్డ్ కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ ఈ సంస్థ దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది డిఆర్డిఓకి సంబంధించిన ఒక యూనిట్గా మనం చెప్పుకోవచ్చును. సో ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ట్యాంక్ సంబంధించి ఎ ట్యాంక్ మేడ్ ఇన్ ద తమిళనాడు విల్ బి యూజ్డ్ ఇన్ అవర్ నార్థన్ బార్డర్స్ టు కీప్ ద నేషన్ సేఫ్. సో మన దేశం సెక్యూరిటీ కోసము ఇక్కడ నార్థన్ బార్డర్స్లో ఈ MK1 యుద్ధ ట్యాంక్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ యుద్ధ ట్యాంకును తయారు చేయడం అనేది జరిగింది. సో దీన్ని రూపొందించింది ఎవరంటే డిఆర్డిఓకి చెందిన కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని రూపొందించడం అనేది జరిగింది. గతంలో ఇప్పటికే మన భారత సైన్యంలో అర్జున్ ట్యాంకులు అనేవి ఇప్పటికే సేవలు అందించడం అనేది జరిగింది. అయితే ఇవి MBT వర్షన్కు చెందిన ట్యాంకులు. అయితే ప్రస్తుతం ఈ MBT వర్షన్కు చెందిన యుద్ధ ట్యాంకులను కొంత మోడిఫై చేసి సరికొత్త అర్జున్ MK1A ట్యాంకులను రూపొందించడం అనేది జరిగింది. వీటికి మరొక పేరు వచ్చేసి హంటర్ కిల్లర్స్ అని వీటిని పిలవడం జరుగుతుంది. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. వీటిని ఏమని పిలుస్తారంటే హంటర్ కిల్లర్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ యుద్ధ ట్యాంకులకున్న మరొక పేరు ఇది. ఈ యుద్ధ ట్యాంక్ వచ్చేసి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. సో ఇది అర్జున్ MK1A యుద్ధ ట్యాంక్కి సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ కొచ్చి విల్ స్పర్ గ్రోత్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సేడ్ ద 5 ప్రాజెక్ట్స్ లాంచ్డ్ ఇన్ కొచ్చి వుడ్ బి స్ట్రెంగ్తెన్ ద గ్రోత్ ఆఫ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ది కంట్రీ అని ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. అక్కడ కేరళలోని ముఖ్యమైన 5 ప్రాజెక్టులను ఇక్కడ లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కేరళలో ఉన్న దాదాపుగా 6,000 కోట్ల విలువైన BPCLకు చెందిన ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని కూడా జాతికి అంకితం చేశారు. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మిస్టర్ మోడీ డెడికేటెడ్ టు ది నేషన్ ద ప్రొపలైన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఆఫ్ ది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంచ్డ్ ద రోలన్. సో దీనిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే BPCLకు చెందిన ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇది. దాంతోపాటు కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిస్ టెర్మినల్, అదేవిధంగా మెరైన్ ఇంజనీరింగ్ శిక్షణ కేంద్రమును ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని మనము విజ్ఞాన సాగర్ అని పిలుస్తాము. ఈ పేరు గుర్తుంచుకోండి, విజ్ఞాన సాగర్. ఇది కేరళలో కొచ్చిలో వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్కి సంబంధించి అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ ఇటువంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ద్వారా మన దేశానికి సంబంధించి వీటి యొక్క దిగుమతులను తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో తద్వారా వీటికి సంబంధించిన విదేశీ మారకం కూడా ఆదా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈ దీనికి సంబంధించిన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. ఇక బోల్గట్టి మరియు విల్లింగ్టన్ ఐలాండ్ల మధ్య జలమార్గ రవాణా కోసము 2 నూతన నౌకలను కూడా ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది.
ఇన్ ద వరల్డ్ టూరిజం ఇండెక్స్ ర్యాంకింగ్ ఇండియా మూవ్డ్ ఫ్రమ్ ద 65th పొజిషన్ టు ది 34th ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్. సారీ, ఇక్కడ ఇన్నోవేషన్ ఇండెక్స్ కాదు, వరల్డ్ టూరిజం ఇండెక్స్కి సంబంధించిన అంశము. ఈ వరల్డ్ టూరిజం ఇండెక్స్లో మన భారతదేశం అనేది గత 5 సంవత్సరాల్లో 65వ స్థానం నుంచి ప్రస్తుతం 34వ స్థానానికి చేరుకుందని కూడా ఇక్కడ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇది కూడా మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే, భారత దళాలు ధైర్యానికి ప్రతీకలు అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఈ రెండు టాపిక్స్కి సంబంధించిన అంశాలే మనకి ఇక్కడ తెలుగులో కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే, 300 అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల మనకు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఒక వరద అనేది సంభవించింది. ఇది ఒక విపత్తుగా మనము పరిగణించవచ్చును. అయితే దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి అక్కడ ఉన్న ఈ మంచు పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమక్రమంగా కరిగిపోవడం జరుగుతుంది. దీనికి కాలుష్యం కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చును. ఈ వాతావరణ మార్పులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ముప్పు అనేది ఏ విధంగా ఉంది అనే కోణంలో ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిమాలయ పర్వత శ్రేణులకి సంబంధించి మన భారతదేశంలో దాదాపుగా 5000 హిమాని నదాలు ఉన్నట్లు ఇక్కడ శాస్త్రవేత్తల బృందం ఇక్కడ గుర్తించింది. వాటికి సంబంధించిన మ్యాప్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ హిమాని నదాలకు సంబంధించి. అయితే ఇక్కడ ఈ హిమాని నదాలకు సంబంధించి ఉత్తరాఖండ్లో దాదాపుగా 78 ప్రదేశాలలో 26 ప్రదేశాలు ఈ హిమాని నదాల వరద ముంపు అనేది పొంచి ఉంది అని ఈ శాస్త్రవేత్తలు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఈ వరదలు అయితే ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ బలహీనంగా ఆనకట్టల నిర్మాణం అనేది ఉంది. సో వీటిని మరింతగా ఆనకట్టలను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా పెరుగుతున్న మంచినీటి సరస్సులకి సంబంధించి కూడా ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాతావరణ మార్పులు అనేవి క్రమక్రమంగా జరుగుతున్నాయి. సో ఇటువంటి వాతావరణ మార్పుల వలన భూతాపం అనేది పెరుగుతుంది, అంటే భూమి అనేది క్రమక్రమంగా వేడెక్కి ఇక్కడ ఉన్న ఈ పర్వత ప్రాంతాలలో ఉన్న మంచు ఏదైతే ఉందో అది కరిగిపోతుంది. ఈ విధంగా కరిగిన ఈ మంచు నీటితో ఇక్కడ సరస్సులు అనేవి ఏర్పడుతున్నాయి. వాతావరణంలో సంభవించే మార్పుల ఫలితంగా ఈ సరస్సుల్లో ఉన్న ఈ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోయి అవి వరదల రూపంలో కిందికి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఇటువంటి సరస్సుల నుంచి సంభవించిన వరదలు కనుక చూసుకుంటే 1990 నుంచి 2018 మధ్య అది దాదాపుగా 48% మేరకు పెరిగినట్లు ఒక నేచర్ జర్నల్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాలుష్యానికి సంబంధించి కూడా 2000 నుంచి 2016 మధ్య హిమాలయాల్లో ఇక్కడ భూతాపం అనేది దాదాపుగా 0.4% డిగ్రీ సెల్సియస్ నుంచి 1.4 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగింది. ఎప్పటి నుంచి అంటే 2000 నుంచి 2018 సంవత్సరాల మధ్య ఈ వాతావరణంలో ఈ భూతాపం అనేది ఈ విధంగా పెరిగింది. అంటే 0.4 నుంచి 1.4 డిగ్రీ సెల్సియస్ మేర పెరగడం వలన ఇక్కడ ఈ మంచు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా కరుగుతున్నాయి. సో ఇది హిమాలయాల్లో ఈ వేగంగా కరుగుతున్న మంచుకి సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే, వాయు కాలుష్యానికి సంబంధించి కూడా ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వాయు కాలుష్యం ఏ విధంగా ఉందని ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, మహబూబ్ నగర్, కరీంనగర్, రామగుండం, మెదక్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో వాయు కాలుష్యం అనేది క్రమంగా పెరిగింది. ఎంతలా పెరిగిందంటే హైదరాబాద్ తో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ఈ వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ PM10 తీవ్రత అనేది ఏ విధంగా ఉందని ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో మహబూబ్ నగర్లో 102గా ఉంది, కరీంనగర్లో 100గా ఉంది, మెదక్ 83, రామగుండం 80గా ఉంటే హైదరాబాద్లో 79గా ఉందంటే హైదరాబాద్ కంటే ముందు ఈ మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, రామగుండంలో ఈ వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉందని మనము చెప్పుకోవచ్చును. ఇక్కడ ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి, ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అతి తక్కువగా ఎక్కడుందంటే నల్గొండ జిల్లాలో ఉంది, కేవలం 53గా ఉంది. పిఎం అంటే ఈ సూక్ష్మ ధూళికణాల తీవ్రత, దీన్నే మనము పర్టికులేట్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది. సూక్ష్మ ధూళికణాల తీవ్రత ఈ వాయు కాలుష్యాన్ని దీని ద్వారా నిర్ధారించడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతాలలో వాహనాల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరిగింది. ఈ వాహనాల కాలుష్యం వలన ప్రధానంగా ఈ వాయు కాలుష్యంలో ఉన్న ఈ పిఎం అనేది చాలా ఎక్కువగా నమోదైంది ఈ ప్రాంతాలలో. ఇక నిన్న ఇచ్చిన కరెంట్ అఫేర్స్కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ మూడు స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఇట్స్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ది జనరల్ అసెంబ్లీ అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ద మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ స్టాగర్డ్ 3 ఇయర్ టర్మ్స్. ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నో నంబర్ మే ఆక్యుపై ఏ సీట్ ఫర్ మోర్ దెన్ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్. సో మోర్ దెన్ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే వరుసగా 2 టర్మ్స్ పాటు ఏ మెంబర్కి సభ్యత్వం అనేది కొనసాగించరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 సి కరెక్ట్ సమాధానం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అండమాన్ నికోబార్కి సంబంధించిన అంశం ఇది. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఫర్ ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అండమాన్ మరియు నికోబార్ ప్రాంతాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ పార్క్స్లో చాలా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది అండమాన్ నికోబార్ అనేది, కాబట్టి ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ హ్యావ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ కేవలం 5 వర్గాలకు చెందిన పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ అండమాన్ నికోబార్లో. ఒడిస్సాలో 13 ఉన్నాయి, ఒడిస్సా ఈ ప్రాంతంలో 13 ఉన్నాయి, కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సమాధానం కనుక చూసుకుంటే నైదర్ వన్ నార్ టూ అంటే ఏది కాదు. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ద సెన్సస్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా ఫస్ట్ బిగన్ ఇన్ 1872 అండర్ ద బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఇన్ ఇండియా వాస్ అండర్టేకెన్ ఇన్ 1881 అండర్ ద బ్రిటిష్ వైస్రాయ్ రిప్పన్ అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనము చెప్పుకోవచ్చును. ఇది జాతీయ జనాభా లెక్కలకి సంబంధించిన క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చును. అయితే బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయర్ ఆధ్వర్యంలో 1872లో సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1881వ సంవత్సరంలో బ్రిటిష్ వైస్రాయ్ రిప్పన్ ఉన్న సమయంలో ఈ జాతీయ జనగణ అనేది పూర్తయింది. కాబట్టి ఇక్కడ బోత్ 1 అండ్ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్, సి ఇక్కడ ఆన్సర్. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకా యూపీఎస్సికి సంబంధించిన ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించి చూద్దాం. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సివిల్స్ కోచింగ్ అనేది కంప్లీట్గా మనకు ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జిఎస్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్
అన్ని పేపర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఏకి సంబంధించి కూడా సపరేట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇంకా టెస్ట్ సిరీస్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది 2021 సంబంధించి. ఇందులో యూపీఎస్సి సిలబస్కు అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకు ఆఫ్లైన్ మోడ్లో, అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఈ కోచింగ్ అనేది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ కూడా ఉంటాయి. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. దీంతోపాటు మనకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు 8448449700 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ కోర్సెస్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్ కోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు edunation.akasias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దీనికోసం మీరు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.